హాయ్ గైస్, ఎవరీ గుడ్ టు ఆల్. సో ఇప్పుడు నేను దుబాయ్లోని ఒక ప్రాంతంలో ఉన్నాను. సో ఒక ముగ్గురు మన తెలంగాణకు చెందినటువంటి ఒక ముగ్గురు తెలుగు తమ్ముళ్ళు ఇక్కడ ఏజెంట్ ద్వారా వచ్చేసి ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తున్నారు. సో వాళ్ళ పేర్లు అండ్ వాళ్ళ ఊరి పేర్లు కూడా చెప్పదలుచుకోలేను, కొంచెం కాన్ఫిడెన్షియల్. అండ్ ఇవాళ ఫేస్లు కూడా చూపిదలుచుకోలేను, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడైనా సరే మీరు కళ్ళు తెరవండి. మీరు ఏజెంట్ ద్వారా వచ్చే ముందర ఏ కంపెనీ నుంచి వస్తున్నారు, ఏ కంపెనీ కోసం వస్తున్నారు, ఈ కంపెనీ ఫేక్ కంపెనీనా జెన్యునా ఆలోచించారండి. ఇక్కడ ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. సో తస్మా జాగ్రత్తగా ఉండండి. సో వాళ్ళ మాటలనే ఉన్నాము. ఒక బ్రదర్ వచ్చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లోకల్, ఇద్దరు బ్రదర్స్ వచ్చేసి కామారెడ్డి కూడా, వాళ్ళది కూడా లోకలే. సో వాళ్ళ మాటలను విందాము. అలా చెప్పండి అని ఏమైంది ఇక్కడ తీసుకొచ్చి మాకు ఎక్కడమన్నా బులాగేమో ఫసాది ఏ కాంబుల్కి ఏ కామె ఫసాది తెలుగులో చెప్పు టైల్స్ పని ఉంది, అది పని ఉంది అని పంపిరు. ఇక్కడ వచ్చినాక మేము మోసిపోయినాం. వేరే పని బెంగ్ పని ఉంది, మేము చేయమంటే పాస్పోర్ట్ తీసుకున్నారు. అంటే మీరు స్టడీ కూడా అయ్యాలి, సిమ్ కూడా అయ్యాలి, పాస్పోర్ట్ కూడా అయ్యాలి. వాళ్ళ దగ్గర ఉంది ఏమో మెడికల్ అయింది, వచ్చిగా అన్నం కూడా టైంకి ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు, డబ్బులు కూడా ఖర్చుకి ఇస్తలేడు టైంకి. మా ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటే కూడా ఏమైనా చేసుకో, ఎవరు పంపిండు అన్నకి మాట్లాడుకో అని చెప్పిండు. అంటే బాగా కష్టంలో ఉన్నాం. ఇప్పుడు కూడా పొద్దు నుంచి అన్నం తినలేం మేము. వాళ్ళు ఇష్టమున చిన్నప్పుడు వస్తారు పోతారు, ఏమేమి మాట్లాడిపోతారు. వాళ్ళు మూసిపోయినాం మేము. అది బెంగళా ఏమో లోన్ తీసుకురాట మా పైన మేము. అది అందుకోసం మా అన్నకి ఫోన్ చేస్తే అన్న వచ్చిండు, చూద్దాం ఎట్లాతో ఇన్షాల్లా. ఓకే బ్రదర్. సో మీరు వచ్చే ముందట కంపెనీ గురించి వివరాలు తెలుసుకొని రండి బ్రదర్. ఏజెంట్ చెప్పగానే వీసా ఉంది అనగానే కంపెనీ వీసా పంపించగానే రాకండి. ఆల్రెడీ అక్కడ కూడా డబ్బులు పే చేశారు. సో ఇంకొక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ మాటల్లో వింటాము. చెప్పండి మీ ఊరు ఎక్కడ? కామారెడ్డి డిస్ట్రిక్ట్. మాకు అక్కడ ఏజెంట్ ఏం చెప్పిందంటే 3 మంత్స్ ప్రాజెక్ట్ వర్క్ ఉన్నది, 3 మంత్స్ మనకి పని ఉన్నది కంపెనీలో, ఒకటి మీకు పోయి సూపర్వైజరింగ్ చేయాలా ఉన్నది. ఎక్కువ ఏం లేదు, మంత్లీ 50,000 సాలరీ పడుతుంది మన ఇండియా కరెన్సీకి. మనకి 8 అవర్స్ డ్యూటీ ఉన్నది, ప్లస్ కావాలంటే మీకు ఓవర్ టైం కూడా ఇస్తారని చెప్పారు. అయితే నేను మంచిగా ఉన్నది కదా, ఎక్కువ టైం కూడా లేదు, 3 మంత్స్ ఉన్నాయి అని నేను అక్కడ పైసలు కట్టి ఇటు వచ్చిన. ఇంకో బ్రదర్ మాట్లాడారు అన్న, మీ ఊరు ఎక్కడన్నా? నాది కామారెడ్డి. నాకు ఇట్లా 3 మంత్స్ ప్రాసెస్ అని పిలిపించిండ్రు.